इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशन सिद्दीपेट एन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर नवोदय एंड सैनिक एंट्रेंस एग्जामिनेशन वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशन फ्रॉम क्लास टू टू क्लास सिक्स ओके गुड मॉर्निंग चिल्ड्रंस वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशन वी आर डिस्कसिंग वॉट मैथ्स कॉन्सेप्ट्स मन के एग्जाम मैथ्स चला चला इंपॉर्टेंट मैथ्स वच्चिंदंटे मिगता अन्नी वच्चेस्तायि ऑटोमेटिकगा वच्चेस्तायि अंते अदि मैथ्स ओकटि रावालि सो काबट्टि मनं मैथ्स जीरो लेवल नुंचि स्टार्ट चेसाम सो इप्पटिकि 49 क्लास 48 क्लासेस डिस्कस चेसाम इप्पुडु 49th क्लास मोडल 10 एलसीएम मोडल 10 बेल्स मोडल थ्री बेल्स स्टार्ट्स रिंगिंग टुगेदर एट 8:30 एएम పొద్దున 8:30 ఏఎం కట ఆ మూడు బెల్లు ఒకటేసారి మోగినాయి ఒకేసారి మోగినాయి ఇఫ్ దే రింగ్ ఆఫ్టర్ 4, 5, 6 మినిట్స్ రెస్పెక్టివ్లీ దాని తర్వాత ఏమైందట అవి ఒకసారి మోగినాక ఒక బెల్ ఏమో 4 మినిట్స్ తర్వాత ఇంకో బెల్ 5 మినిట్స్ తర్వాత ఇంకో బెల్ 6 మినిట్స్ తర్వాత అవి మోగుతున్నాయి రింగ్ అవుతున్నాయి అర్థమైందా 8:30 కట ఒకటేసారి మోగినాయట తర్వాత ఏం చేస్తున్నాయట ఇక ఒకటేమో 4 మినిట్స్ తర్వాత బెల్ మోగుతుందంట ఇంకోసారి 5 మినిట్స్ తర్వాత బెల్ అవుతుందంట ఇంకోటి 6 మినిట్స్ తర్వాత బెల్ అవుతుందంట వెన్ దే విల్ రింగ్ టుగెదర్ అగైన్ పొద్దున 8:30 ఏఎం ఒకసారి కలిసి మోగినాయి కదా మళ్ళా గట్లా ఎప్పుడు మోగుతాయి మళ్ళా గట్లా ఎప్పుడు రింగ్ అవుతాయి అని అడుగుతున్నాడు కదా మళ్ళా గట్లా ఎప్పుడు రింగ్ అవుతాయి అంటే ఏదో నంబర్ దగ్గర రింగ్ అవుతాయి కదా ఏదో ఒక నంబర్ దగ్గర రింగ్ అవుతాయి అంటే ఆ నంబర్ కంపల్సరీ దీంతో డివిజిబుల్ కావాలి దీంతో డివిజిబుల్ కావాలి దీంతో డివిజిబుల్ కావాలి కామన్ మల్టిపుల్ అయితేనే ఈ మూడింటితో డివిజిబుల్ అవుతాయి ఆ కామన్ దానితోటే అవి మోగుతాయి కామన్గా మోగేటాయం కదా కాబట్టి కామన్ డివిజిబుల్ కావాలి కామన్ డివిజిబుల్ అంటే కామన్ మల్టిపుల్ కావాలి డివిజ్ నాట్ డివిజిబుల్ కామన్ మల్టిపుల్ కావాలి దీంతో డివిజిబుల్ కావాలి కాబట్టి కామన్ మల్టిపుల్ని ఫైండ్ అవుట్ చేయండి 4, 5, 6 ది సో 2 2 4 5 2 3 6 2, 5, 3 వేరే టేబుల్ అయినా డివైడ్ అయితే ఎన్లా కావు కాబట్టి మల్టిప్లై చేయండి 2 2 5 3 2 2 4 4 5 20 20 3 60 సో ఆఫ్టర్ 60 మినిట్స్ తర్వాత అవి కలిసి మోగుతాయి మళ్ళీ 60 మినిట్స్ తర్వాత కలిసి బెల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 8:30 ఏఎం కి మోగింది కదా మళ్ళీ తర్వాత 60 మినిట్స్ అంటే ఏంది 1 అవర్ మళ్ళీ ఎప్పుడు అయితే అంట 8:30 ఏఎం ప్లస్ 1 అవర్ అంటే ఎప్పుడు 9:30 ఏఎం 9:30 ఏఎంకి అది ఏమవుతుంది బెల్ అవుతుంది అంటే మూడు ఒకటేసారి ఏమవుతుంది రింగ్ అవుతాయి 10:30కి రింగ్ అవుతాయా ఎందుకు కావు అవుతాయి కదా 1 అవర్ తర్వాత కదా ఆఫ్టర్ 1 అవర్ 11:30కి రింగ్ అవుతాయా మళ్ళా అవుతాయి కానీ ఇందు లోపల మనకు ఆప్షన్స్ లో ఏ బి సి డి ఆప్షన్స్ లోపల ఇచ్చేటప్పుడు ఒకటే ఉంటుంది వీటిలలో ఓకేనా ఒకటే నెంబర్ ఉంటుంది మోస్ట్ ప్రాబబుల్ ఎల్సిఎం మోడల్ కాబట్టి ఇదే ఉంటుంది ఎల్సిఎం మోడల్ కాబట్టి లేకపోతే వెన్ దే విల్ రింగ్ టుగెదర్ అగైన్ ఆఫ్టర్ 8:30 ఏఎం అంటాడు ఆఫ్టర్ 8:30 ఏఎం అంటే 8:30 ఏఎం తర్వాత వచ్చేది ఇది 9:30 వస్తుంది సో ఇదేంటిది బెల్స్ మోడల్ అర్థమైందా కాపీ చేసుకోండి Now let we do another example. Example number 2 under this Bell's model. Bell's model problems. So example number choose the just change it now. 9 AM ki 10, 15, 20 minutes. In the sir problem no jaldi pass lo vetti me mother ki cheppandi me father gaani mother gaani kada em ichinaru em cheyalanedi. Okay na? So three bells starts ringing together at 9 AM. మూడు బెల్లు పొద్దున 9 AMకి కలిసి రింగ్ అవుతున్నవి ఒకటేసారి రింగ్ అవుతున్నాయి రింగ్ అయిన తర్వాత ఏ బెల్ అంటే గీ బెల్ ప్రతి 10 మినిట్స్ ఆఫ్టర్ రింగ్ అవుతుంది బి బెల్ ఈ బెల్ ఆఫ్టర్ 15 మినిట్స్ సి బెల్ ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత రింగ్ అవుతూ ఉంటాయి ఈ బెల్ ప్రతిసారి 10 మినిట్స్కి ఒకసారి రింగ్ అవుతుంది ఇది ప్రతి 15 మినిట్స్కి ఒకసారి రింగ్ అవుతుంది ఇది ప్రతి 20 మినిట్స్కి ఒకసారి రింగ్ అవుతుంది ఇప్పుడు అడిగింది ఏంటి మళ్ళీ ఈ మూడు బెల్లు కలిసి ఒకటేసారి రింగ్ అయ్యే టైం అడుగుతున్నాడు ఈ మూడు బెల్లు కలిసి ఒకేసారి రింగ్ అయ్యే నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్ ఏం కావాలి వీటి యొక్క కామన్ మల్టిపుల్ కావాలి అయితేనే ఏమవుతుంది
కామన్ మల్టిపుల్ అయితేనే కదా అవి ఆ టైంకి సేమ్ టైంకి రింగ్ అయ్యేది కాబట్టి కామన్ మల్టిపుల్ కావాలి అంటే ఏం చేయాలి ఎల్సిఎం చేయాలి అంతేనా ఇదే అర్థం చేయించాలి కదా మైండ్ ఒక ఇదే అర్థం చేస్తే ఎప్పటికైనా పట్టుకుంటుంది మైండ్ ఇవి 0 5 0 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో 5 తోటి డివైడ్ అవుతుంది సో 5 2 జా 5 3 జా 5 4 జా మళ్ళీ 2 1s 3 డివిజిబుల్ కాదు 2 2 జా 3 2 ఒకటే టేబుల్ తోటి పోతాయా ఓ కాబట్టి అక్కడికి స్టాప్ చేయాలి ఇవి మల్టిప్లై చేయండి 5 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 5 2 జా 10 10 3 జా 30 32 జా 60 అవు మళ్ళీ వీడ కూడా 60 వచ్చింది అవు సో మళ్ళీ ఎప్పుడట 60 మినిట్స్ తర్వాత అవి ఏమవుతాయి కలిసి రింగ్ అవుతాయి అంట 60 మినిట్స్ తర్వాత కలిసి బెల్ రింగ్ అవుతుంది 60 మినిట్స్ అంటే ఏంది 1 అవర్ సో పొద్దున 9 AM వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వస్తారంట మళ్ళా 9 AM ప్లస్ 1 అవర్ 10 AM ఎప్పుడు వస్తారంట మళ్ళీ కలిసి ఎప్పుడు రింగ్ అవుతాయి అంట అవి 10 AMకి రింగ్ అవుతుంది ఎప్పుడు రింగ్ అవుతుంది మళ్ళీ 10 AMకి రింగ్ అవుతుంది ఇది మనకు బెల్స్ మోడల్ ప్రాబ్లం ఓకేనా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ చేశాను 2 చేశాను మీరు ఏం చేయాలి ఏం చేస్తారు సరే నేను 4 ఇస్తాను 4 హోంవర్క్లో చేయండి నెక్స్ట్ మోడల్ 11 చూడండి ఒలింపిక్ రన్నింగ్ మోడల్ లేదా రన్నింగ్ రేస్ మోడల్ లేదా స్కూల్లో రన్నింగ్ గ్రౌండ్ చుట్టూ తిప్పించే ఊరికి ఇచ్చే మోడల్ ఇలానంటే ఏమవుతుందంటే చూడండి రాము సోను వాను ముగ్గురు పొరగాళ్ళు రీలు స్టార్ట్ రన్నింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ గ్రౌండ్ ఒక సర్క్యులర్ గ్రౌండ్ ఉందంట సర్క్యులర్ గ్రౌండ్ ఉంది రౌండ్గా గ్రౌండ్ ఉంది ఓకేనా ఈ రన్నింగ్ దీని చుట్టూ వీళ్ళు ఏమవుతున్నారు రన్నింగ్ చేస్తూ ఉన్నారు ఓకేనా సో అండ్ కంప్లీట్ 1 రౌండ్ ఇట్లా ఒకడు వీడు వీడు ఒకసారి ఇట్లా తిరిగి రావడానికి ఎంత టైం పడతట 24 సెకండ్స్ టైం పడతట సెకండ్ వన్కి 6 సెకండ్స్ టైం పడతట థర్డ్ వన్కి 14 సెకండ్స్ టైం పడుతుంది ఈ పాయింట్ నుంచి రావడానికి 24 వీడు కూడా ఇదే పాయింట్ నుంచి రావాలి కదా 6 సెకండ్స్ వీడు కూడా ఇదే పాయింట్ నుంచి రావడం కోసం 14 సెకండ్స్ పడుతుందంట ఇన్ హౌ మచ్ టైం దే విల్ మీట్ అగైన్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ అందరూ ఒకటే స్పీడ్ తోటి పోతే మళ్ళీ ఒకటేసారి వేయటం ఒకటేసారి వచ్చేటోళ్ళు కానీ వీడు వేరే స్పీడ్ పోతుండు వీడు వేరే స్పీడ్ పోతుండు వీడు వేరే స్పీడ్ పోతుండు ముగ్గురు డిఫరెంట్ స్పీడ్స్ తోటి పోతుడు డిఫరెంట్ స్పీడ్స్ తోటి పోయి మళ్ళీ వాళ్ళు సేమ్ టైం లోపల సేమ్ ప్లేస్ లోపల కలవన్నాడు అంటే సేమ్ ప్లేస్ లోపల కలవాలి అంటే సేమ్ ప్లేస్ లోపల కలవాలంటే ఏమన్నట్టు ఏదో ఒక సేమ్ టైంలో కలవాలి అంటే ఏదో ఒక సేమ్ నంబర్లో కలవాలి ఏదో ఒక సేమ్ నంబర్లో కలవాలని అంటే ఆ సేమ్ నెంబర్ మనం ఏదైతే అనుకుంటున్నామో అది దీంతో డివిజిబుల్ కావాలి దీంతో డివిజిబుల్ కావాలి దీంతో డివిజిబుల్ కావాలి ఈ మూడింటితో డివిజిబుల్ కావాలంటే ఈ మూడింటి యొక్క కామన్ మల్టిపుల్ కావాలి ఏం కావాలి కామన్ మల్టిపుల్ కావాలి కాబట్టి కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయండి అర్థమైందా కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయడము ఆ వచ్చే నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ మూడు నెంబర్లతోటి డివైడ్ కావాలి కామన్గా డివైడ్ కావాలి కామన్గా డివైడ్ కావాలంటే కామన్ మల్టిపుల్ కావాలి కదా సో ఇప్పుడు 2 7 జా 14 2 3 జా 6 2 12 జా 24 ఇవి పోతాయా 7 పోదు సో 3 టేబుల్ 5 పోయి పోతాయి చూడండి సో 7 3 1s 3 4s ఇవి 3 పోవిగా సో 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 4 2 3 జా 6 6 7 జా 42 42 4 జా రాకపోతే ఇట్లా వేసుకోవాలి మీరు 42 4 2 జా 8 4 4 జా 16 168 సెకండ్స్ ఆఫ్టర్ హౌ మెనీ సెకండ్స్ దే విల్ మీట్ 168 సెకండ్స్ 168 సెకండ్స్ తర్వాత వాళ్ళు ముగ్గురు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుస్తారు స్టార్టింగ్ పాయింట్ దగ్గర మళ్ళీ ఏమవుతారు కలుస్తారు 168 సెకండ్స్ తర్వాత ఆప్షన్స్లో 168 సెకండ్స్ లేదు అనుకోండి మినిట్స్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి మీరు 168 సెకండ్స్ని మినిట్స్లోకి మార్చాలంటే డివైడ్ విత్ 60 కాబట్టి 168ని 60తో డివైడ్ చేయండి 60 0 0 1 6 సో 60 0 0s పోదు కాబట్టి ఇది తీసుకుంటున్నాను 168 168 అంటే 6 3 జా 18 కాబట్టి ఎక్స్ట్రా వస్తుంది సో 6 2 జా తీసుకోండి సో 60 2 జా 120 సో 48 సెకండ్స్ ఇది ఇది మినిట్స్ సో ఆఫ్టర్ 2 మినిట్స్ 48 సెకండ్స్ దే విల్ మీచ్ అగైన్ ఎట్ స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇంత టైం తర్వాత కలుస్తారు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఇంత టైం తర్వాత వాళ్ళు కలవడం జరుగుతుంది
So this is the what about the Olympic running model. Olympic running model. Now let me do another problem under this Olympic running model. First is copy చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇంకొకటి సేమ్ ఒలింపిక్ రన్నింగ్ మోడల్ లోపల ఏబీసీ స్టూడెంట్స్ ఆర్ ఏబీసీ వాట్ మెన్ వాళ్ళ పేర్లు ఇప్పుడు ఏబీసీలట వాళ్ళు ఏం చేస్తున్నారట సర్క్యులర్ రౌండ్ చుట్టూ ఏం చేస్తున్నారు రన్నింగ్ చేస్తున్నారు ఒక సర్క్యులర్ గ్రౌండ్ చుట్టూ ఏం చేస్తున్నారు రన్నింగ్ చేస్తున్నారు వీడు ఏ వీడు బి వీడు సి ఈ ముగ్గురు ఇక్కడ నుంచి రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు వీడు ఈ ఏ అనేవాడు కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందట 20 సెకండ్స్ టైం పడుతుంది బి ఒక రౌండ్ తిరగడానికి ఎంత టైం పడుతుంది 40 సెకండ్స్ సి ఒక రౌండ్ తిరగడానికి ఎంత టైం పడుతుంది 60 సెకండ్స్ టైం పడుతుంది అర్థమైందా ముగ్గురు సమానంగా ఉరుకుతే సమానంగా ఒకటేసారి వచ్చేటోళ్ళు అట్లా వదలరు వీని వేరే టైం ఉంది వీని వేరే స్పీడ్ ఉంది వీని వేరే స్పీడ్ ఉన్నది కాబట్టి టైం అనేది డిఫరెంట్గా పడుతుంది ఇప్పుడంట వాళ్ళు ముగ్గురు కలిసి ఒకటేసారి కామన్గా ఈ పాయింట్ దగ్గర ఆ పాయింట్ దగ్గర ఎప్పుడు కలుస్తారు అంటున్నాడు మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్లలో ఉరికినప్పుడు వాడు మెల్లగా వాడు స్పీడ్ ఉరుకుతుంది వాడు స్పీడ్ ఉరుకున్నాడు రెండు రౌండ్లు మూడు రౌండ్లు కంప్లీట్ చేస్తారు నెమ్మదిగా పోయినాడు ఒక రౌండ్ కంప్లీట్ చేస్తాడు అట్లా ఎన్నో రౌండ్స్ తర్వాత వాళ్ళు ఏమవుతారో ఒక దగ్గర కలుస్తారు అది ఎప్పుడు అడుగుతుండు ఎప్పుడు అని అడిగితే ఈ ముగ్గురు ఈ మూడు నెంబర్లు ఏదైతే ఉంటాయో ఈ మూడు నెంబర్లు మళ్ళీ కలిసి రావాలి అని అంటే ఏం కావాలి వాటి కామన్ మల్టిపుల్ కావాలి అంతేనా మళ్ళీ అవి మూడు నెంబర్లు దేంతో అయితే ఈ మూడు నెంబర్లతోటి ఏ నెంబర్ అయితే డివైడ్ అవుతుందో అదే కామన్ మల్టిపుల్ కామన్ ఒకటేసారి వస్తుంది కాబట్టి కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయండి 240 60 20 40 60 నాట్ టూ సో అన్ని జీరోస్ కాబట్టి డైరెక్ట్ 10 టేబుల్తో చేయండి 10 2 జా 10 4 జా 10 6 జా నా ఆల్ ఆర్ ఈవెన్ నెంబర్స్ డివైడ్ విత్ 2 2 1స్ 2 2స్ 2 3స్ ఓకేనా సో ఇప్పుడు ఈ 2 3లు ఒకటే టేబుల్తో పో ఇప్పుడు ఎల్సిఎం 10 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 అవుతుంది 10 2 జా 20 20 2 జా 40 43 జా 120 కాబట్టి ఎల్సిఎం ఎంత వచ్చింది 120 సెకండ్స్ వచ్చింది ఎల్సిఎం ఎంత వచ్చింది 120 సెకండ్స్ వచ్చింది ఎల్సిఎం ఎంత వచ్చింది 120 సెకండ్స్ వచ్చింది అంటే 120 సెకండ్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ పాయింట్ దగ్గర కలుస్తారు 120 సెకండ్స్ ఒకవేళ మినిట్స్లకు మార్చమంటే డివైడ్ చేయండి 120 డివైడ్ విత్ 60 60తో డివైడ్ చేయండి 120ని 60తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 62 జా 120 ఓకేనా సో కాబట్టి ఆఫ్టర్ 2 మినిట్స్ ఆఫ్టర్ 120 సెకండ్స్ ఆర్ 2 మినిట్స్ 120 సెకండ్స్ తర్వాత కానీ 2 మినిట్స్ తర్వాత కానీ మళ్ళీ వాళ్ళు ఏమవుతారు స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుస్తారు అర్థమైందని వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంది డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ పడితే మళ్ళీ ఎప్పుడు సేమ్ టైం దగ్గర కలుస్తారు అంటున్నాడు అంటే ఎప్పుడు సేమ్ టైం దగ్గర కలుస్తారు అని అంటే దీని టేబుల్లో వచ్చే నెంబరు దీని టేబుల్లో వచ్చే నెంబరు దీని టేబుల్లో వచ్చే నెంబర్ ఒకటి కామన్ నెంబర్ ఉండాలి కదా ఈ టేబుల్లో ఈ టేబుల్లో ఈ టేబుల్లో అదే కామన్ మల్టిపుల్ అంటాం ఇంకా కామన్ మల్టిపుల్ని ఇట్లా ఫైండ్అవుట్ చేస్తాం ఇట్లా మనం ఫైండ్అవుట్ చేస్తాము కాబట్టి అట్లా ఫైండ్అవుట్ చేసి ఆ నెంబర్ని మనము ఫైండ్అవుట్ చేయాలి సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 11 సో నౌ నెక్స్ట్ మోడల్ మోడల్ నెంబర్ 12 గ్రేటెస్ట్ డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ మోడల్ గ్రేటెస్ట్ డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ మోడల్ ఓకేనా ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ వన్ ఫైండ్ ద గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4, 6, 8, 10 ఏందట ఒకటి గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఉందట గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఉందట ఆ 3 డిజిట్ నెంబరు దీంతో డివైడ్ చేసినా రిమైండర్ 0 వస్తుంది దీంతో రిమైండ్ చేసినా రిమైండర్ 0 రావాలి దీంతో చేసినా రిమైండర్ 0 రావాలి దీంతో చేసినా రిమైండర్ 0 రావాలి గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అంటే రిమైండర్ 0 రావాలి ఓకేనా సో దానికోసం ఏం చేస్తామంటే దీని కామన్ మల్టిపుల్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని గ్రేటెస్ట్ డిజిట్ తోటి డివైడ్ చేయాలి ఓకేనా సో చూద్దాం 4, 6, 8, 10 సో 2 టేబుల్ 2 2 జా 2 3 జా 2 4 జా 2 5 జా నెక్స్ట్ 2 టేబుల్ 2 1 3 వెళ్ళదు 2 2 జా 5
So 3 to 5 are not divisible, but in any table. Same table divisible ga avu. Kabatti akkada stop cheyali. Ippudu LCM entra cheppandi 2 2 1 3 2 5. 2 2 ja 4, 4 3 ja 12, 12 2 ja 24, 24 5 ja. 5 4 ja 20, 5 2 ja 10, 10 plus 2 120. So naaku entha vachindi 120 vachindi. Ippudu ఈ 120 అనేది మూడు నెంబర్లతోటి డివిజిబుల్ అవుతుంది. ఫోర్ తోటి, సిక్స్ తోటి, ఎయిట్ తోటి, టెన్ తోటి డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ జీరో వస్తుంది. కానీ వాడు అడిగింది ఈ నెంబర్ కాదు, త్రీ డిజిట్ నెంబరు. గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ కావాలంట. ఇది కూడా త్రీ డిజిట్ నెంబరే, కానీ గ్రేటెస్ట్ కావాలంట. దీని తర్వాత గ్రేటెస్ట్ ఇది. సో ఫస్ట్ గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ ఎంత? 999. ఓకేనా? ఈ 999ని దీనితోటి డివిజిబుల్ చేయండి, 120 తోటి డివిజిబుల్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు ఇది వెళ్తుందా వెళ్ళదు? జీరోస్, 120 జీరోస్ 09. సో యూ టేక్ 9 హియర్. నా ఇప్పుడు కూడా వెళ్ళదు కాబట్టి మళ్ళీ ఆ 120 జీరోస్ జీరోస్. సో 99. నా యూ టేక్ 9 హియర్. ఇప్పుడు 120 తోటి 999 వచ్చింది. సో 999 ఎప్పుడు పోతుందో చూడండి. సో 12 128 జా తీసుకోండి. 800 82 జా 16 1 ఎయిట్ వన్స్ వన్ ప్లస్ వన్ 960. ఓకే, 12 8 96 కదా. సో 960, 128 960. సో 9 9 - 6 39 రిమైండర్ వచ్చింది. ఓకేనా? 39 రిమైండర్ వచ్చింది. ఇప్పటికీ ఆ రిమైండర్ రాకుండా కనుక ఉంటే, రిమైండర్ ఇక్కడ రాకుండా కనుక ఉంటే, జీరో కనుక వస్తే ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుండే. అంతేనా? ఈ నెంబర్ ఇక్కడ జీరో వస్తే ఇది డివిజిబుల్ అవుతుంది. ఇలా జీరో రావాలంటే ఇక్కడ ఏముండాలి? దీనికంటే 39 తక్కువ ఉండాలి ఈ నెంబర్లా. అంతేనా? సో కాబట్టి రిక్వైర్డ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 999 - 39. సో 9 - 9 - 0, 9 - 3 - 6, 960. 960 అనేది అంటే మ్యాక్సిమం నంబర్, మ్యాక్సిమం త్రీ డిజిట్ నంబర్. మినిమం నెంబర్కి ఇది అవుతుంది. గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 6 8 10 ఈజ్ వాట్? 960 డివిజిబుల్ అవుతుందా చూడండి. 4 తోటి చేసి చూడండి, రిమైండర్ జీరో రావాలి. సో 4 2 8 16, 4 4 16. సో రిమైండర్ జీరో వచ్చిందా? గిట్టనే స్టాప్ చేసేది కాదు, ఈ జీరో తీసుకోవాలి వీడికి. ఓకేనా? సో ఈ జీరో తీసుకున్నాను, 4 0 0. కంపల్సరీగా నెంబర్ మిగిలదు, ఈ నెంబర్ని కంపల్సరీ ఇక్కడ తీసుకురావాలి. ఇప్పుడు రిమైండర్ ఏం లేదు. సో కాబట్టి 960 అనేది పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయింది. అంటే ఇప్పుడు ఇట్లా మనం ఈ మెథడ్ని చేయాలి. అర్థమైందా? ఇందులో ఇది కొంచెం చూడండి ఎట్లా ఉందో. గ్రేటెస్ట్ త్రీ డిజిట్ నెంబర్ అంట ఎగ్జాక్ట్గా వీటితో డివిజిబుల్ కావాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే ఒక కామన్ మల్టిపుల్ని ఫైండ్అవుట్ చేసిన, ఇప్పుడు ఈ కామన్ మల్టిపుల్ తోటి గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే డివిజిబుల్ అయిందో అది సచ్చుకుంటే దీంతో కావాల్సిందే. ఈ 120 నెంబర్ వచ్చింది కదా, ఇందులో ఏదో గ్రేటెస్ట్ నెంబర్ తోటి ఈ గ్రేటెస్ట్ నెంబర్ను ఈ 120 డివిజిబుల్ చేస్తే ఈ నెంబర్స్ కూడా డివిజిబుల్ చేస్తాయి. ఎందుకంటే మల్టిపుల్స్ కదా, కాబట్టి డివిజిబుల్ చేస్తాయి. కాబట్టి ఆ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని చేస్తున్నాను. సో కాబట్టి 999 120 తోటి చేస్తే నాకు 39 రిమైండర్ వచ్చింది. ఇంకా రిమైండర్ రావద్దు, రావద్దు అడిగి దాన్ని తీసిపడేయాలి. అంతే, 999కి వెళ్తుంది తీసేస్తే వచ్చేస్తుంది. 999కి వెళ్తుంది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. ఓకేనా? అంటే టూ స్టెప్స్ ఎల్సీఎం లాగా చేసిన అన్నట్టు, టూ స్టెప్స్ ఆలోచనలు చేసిన అన్నట్టు. దీనికి ఫస్ట్ వచ్చే ఫస్ట్ వచ్చే కామన్ మల్టిపుల్ ఇది, మళ్ళీ దీనికి తర్వాత వచ్చే కామన్ మల్టిపుల్ని తీసుకున్నాను. తర్వాత వచ్చే కామన్ మల్టిపుల్ రావాలని అంటే ఏం చేయాలి? మనము డివైడ్ చేసి చూడాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ ఉన్నాయి కదా మోడల్ 49. సో ఎట్లా మ్యాథమెటిక్స్ క్లాస్ 49. సో మనకి ఎవ్రీ క్లాస్లో కూడా కంపల్సరీ ఏముంటుంది, మనకు ప్రతి క్లాస్లో కూడా క్లాస్ వర్క్ బోర్డు మీద ఉన్నది కాపీ చేసుకుంటారు. ఓకే, హోంవర్క్, హోంవర్క్ నెంబర్ ఈజ్ హౌ మచ్? 49. ఎగ్జామ్ నెంబర్ ఈజ్ హౌ మచ్? 49. సో కాబట్టి మీరు ఎగ్జామ్ పేపర్, హోంవర్క్ పేపర్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి? ముందు స్క్రోల్ అయిన నంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్ అండ్ హోంవర్క్ షీట్స్, అవి రెండు పంపిస్తారు. అవి చేసి మళ్ళీ వాళ్ళకి పంపిస్తే దే విల్ వాట్ చెక్ అండ్ వాట్ గివ్ సజెషన్స్. ఓకే, రైట్.